अरे दारा मनु जल्दी जल्दी वा पोई मन मकड़ा आड़कूंदा मंजी आड़कूंदा फ्रेंड्स आगुने वस्तना हिही अरे रा रागोकू ना फास्ट सर अना वस्तना हिही स्विमिंग पूल ईत को अरे स्विमिंग पूल को लरे बात इलामान कालूमे आंतना अरे फ्रांक्लिन अन्ना अदी कुक्क पिल्ललु ईत कोट्टेदि अदे अंदुके अल्ल ईत कोट्टे कुक्क पिल्ललु इहिहि अरे गोकू नु चिन्नगुन्नावु रे स्विमिंग पूल्ल मुनिपोतावु गट्टि पट्टुकोवाले इहि फ्रांक्लिन अन्ना నా దగ్గర తోకుంది చూసినావా ఈ తోక నన్ను స్విమ్మింగ్ పూల్ లో మునిగనియది ఇహి సరే చాప్ నువ్వైతే గట్టి పట్టుకోవాలి గోగ్గాకున ఓ ఏందది అక్కడొక దయ్యం ఉంది దయ్యమా అది దయ్యమా అరే గోకు ఇట్లారా దయ్యం ఉంది అక్కడ సుదుదా నీ కనబడుతుందా ఫ్రాంక్లిన్ అన్న నాకైతే కనబడతలేదు ఈహి అవును గోకు నాకు కూడా కనబడతలేదు నేనే భ్రమపడ్డట్టున్నా అరే గిజ్జుర్రా ఈత కొడతాను దారా మనం స్విమ్మింగ్ పూల్లా అవునన్నా ఈత కొడదాం మను ఫాస్ట్గా అరే గోకు గిజ్జుర్రా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి పైసలు వస్తున్నాయి ఏనన్న పైసలు వస్తున్నాయి ఆ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి ఈహి అయ్యా పైసలు వస్తున్నాయి మస్తు మనం అమ్ముకోవచ్చు ఓ కలర్ కలర్ రంగులు వస్తున్నాయి రా చూడరా గోకు ఈ ఫ్రాంక్లిన్ అన్న సూపర్ ఉన్నదన్న మీ స్విమ్మింగ్ పూల్ నువ్వు ఏం పెట్టినా ఇండియన్ పైసలు ఇస్తున్నాయి హిహి ఏమో రా నాకు తెలియదు ఇది మా స్విమ్మింగ్ పూల్ కాదు కదా ఫ్రాంక్లిన్ అన్నది కదా అడుగుదందా ఏం పెట్టిండో స్విమ్మింగ్ పూల్లా ఈ అవునన్న అడుగుదాం అడుగుదాం హిహి అరే ఫ్రాంక్లిన్ అన్న ఏంటి బాబు ఏం చేస్తున్నావు ఏంది నన్ను డిస్టర్బ్ చేయకు నాకే నెత్తిన వస్తుంది బాగా డ్రిల్లింగ్ చేసి చేసి ఫ్రాంక్లిన్ అన్న ఏంటి మను చెప్పాను కదా నన్ను నెత్తి నొక్కుతుంది నాకు నన్ను నొర్రియకని ఫ్రాంక్లిన్ అన్న అది మీ స్విమ్మింగ్ పూల్ లో పైసలు వస్తున్నాయి ఫ్రాంక్లిన్ అన్న ఏంట్రా స్విమ్మింగ్ పూల్ లో పైసలు వస్తాయి రా నీకేమన్నా తెలుసా రా అవులాగా స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్ళి పైసలు ఎట్లా వస్తాయి రా నాకు తెలియదు అమ్మా నెత్తి నొత్తుంది బాగా అబ్బా నడుము కూడా బాగా నొత్తుంది సప్పుడే పోయి ఆడుకోపోరి నన్ను ఒర్రియకురి ఏమో పోరా అరే గోకు ఫ్రాంక్లిన్ అన్న నమ్ముతలేర్రా అరే మను అన్న అరే ఫీల్ కాకు అయినా స్విమ్మింగ్ పూల్ లో పైసలు వస్తున్నాయి కదా ఫ్రాంక్లిన్ అన్నకు చెప్పు మన మీద కొనుక్కుందామా పైసలు తీసుకొని ఇహి అవునరా కొనుక్కుందాం అరే ఫ్రాంక్లిన్ అన్న పని పక్క పెట్టు తర్వాత చేసుకోవచ్చు ఫ్రాంక్లిన్ అన్న అరే ఫ్రాంక్లిన్ అన్న ఇను గిజ్జుడు ఫ్రాంక్లిన్ అన్న అరే నన్ను ఉరియకరా నాకు నెత్తిన వస్తుంది స్విమ్మింగ్ పూల్ పైసలు ఎందుకు వస్తాయి రావులగా నన్ను రిత్తను అరే ఫ్రాంక్లిన్ అన్న నువ్వు చెప్తున్నావు కానీ చూడు ఆవు నేను చూపెడతా పనికు అరే ఫ్రాంక్లిన్ అన్న నిజంగానే అన్న మషు పైసలు వస్తున్నాయి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి హిహి అవును గోకు గోకు చెప్పేది నిజమే ఫ్రాంక్లిన్ అన్న అవునారా నిజంగానే పైసలు వస్తున్నాయా చూద్దాం పారి రా ఫ్రాంక్లిన్ అన్న రా రా మస్తు పైసలు వస్తున్నాయి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి ఓ చూడు చూడు ఎన్ని పైసలు వస్తున్నాయో మొత్తం బయట పడుతూనే ఉన్నాయి రా రా చూద్దా అరే అన్న ఫ్రాంక్లిన్ అన్న మస్తు పైసలు వస్తున్నాయి ఓ ఓ ఓ మస్తు పైసలు వస్తున్నాయి ఫ్రాంక్లిన్ అవును రా షాపు మను నువ్వు చెప్పింది నిజమే మస్తు పైసలు వస్తున్నాయి రా ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి అరే ఫ్రాంక్లిన్ అన్న నీకు తెలుసు అనుకున్నాం మేము పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో నువ్వు దీనిలో షర్ట్ పెట్టినాం అనుకున్నాం అరే ఈ పైసల షర్ట్ నేను ఎందుకు పెడతారా నాకు తెలియదు నేను పైసల షర్ట్ పెట్టలే అరే ఫ్రాంక్లిన్ అన్న నువ్వే పెట్టినావు అనుకున్నాం మేము అవును ఫ్రాంక్లిన్ అన్న నువ్వే పెట్టినావు అనుకున్నాం కానీ నువ్వు మాత్రం పెట్టలే అని చెప్తున్నావు ఈ అరే నాకు కూడా తెలియదురా ఈ పైసలు ఎవరు పంపిస్తుర్రు ఈ పైసలు రమ్మంటుంది నేనే బాలక భూతం ఫ్రాంక్లిన్ అన్న భూతం 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 నేను భూతాన్ని కాదురా మరి ఎవరు మీరు ఎవరు గోకు నాకు దాన్ని చూస్తే భయం అవుతుంది ఎవరు అని అడుగురా ఏ భూతం నువ్వు భూతం లెక్కనే ఉన్నావు ఎవరు నువ్వు చెప్పు చెప్పు నేను భూతాన్ని కాదు నేను ధూళిని నేను ఆకాశంలో ఎగురుతున్నా చూడండి ఎలా ఎగురుతున్నాను అదే మరి ఏంది పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పు భూతం అరే నేను ఎన్నిసార్లు చెప్పాలి నా పేరు భూతం కాదని నా పేరు జోను జోను జీని తెలుసు జాని తెలుసు నాకు జోను తెలియదు నాకు ఈ పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అబ్బా నాకు తెలియదు కనిపిస్తలేవు నాకు ఫ్రాంక్లిన్ నువ్వైనా వెతుకు వెతుకుతున్నారా మను ఆగు నాకు దొరికితే నేను చెప్తా అరే ఆ పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో మీ ఎవ్వరికి తెలియదురా నేనే పంపిస్తున్నా మరి నా దగ్గర నుంచి నీకు ఏం కావాలి నీ దగ్గర నుంచా నాకేం వద్దు మరి ఎందుకని మా ఇంటికి వచ్చినావు అరే ఫ్రాంక్లిన్ అన్న ఎందుకు వచ్చిందంటే వాళ్ళ దగ్గర పైసలు కావాలనుకుంటా లేకపోతే మన మమ్మీ కర్రీ బాగా చేస్తుంది కదా ఆ కర్రీ తిన్నామని వచ్చిందనుకుంటా హిహి కాదు బాబు కర్రీ కోసం రాలేదు నీకు మ్యాజిక్ చూపెడదామని వచ్చిన ఏ మ్యాజిక్ ఏ మ్యాజిక్ అంటే మీరు ఈ స్విమ్మింగ్ పూల్లో ఎలాంటి కారేసినా అది గోల్డ్లా మారుతుంది
అరే ఫ్రాంక్లిన్ అన్న గోల్డ్లా మారుతుందంట. ఫ్రాంక్లిన్ అన్న మనం మన కార్ దీనిలో వేద్దాం, ఆ గోల్డ్ అవుతుంది మంచి, మనం మస్తు ధనవంతులం కావచ్చు. అరే వద్దు వద్దు, అసలు వద్దు. ఎందుకు ఫ్రాంక్లిన్ అన్న గంత మంచిగా చెప్తుంది కదా భూతము, మంచిగా ఏం కార్ వేసినా గోల్డ్ అవుతుందంట, మనం మంచిగా ధనవంతులం కావచ్చు. అరే వద్దు, మన కార్ వేసిన తర్వాత ఆ కార్లకు నీళ్ళు పోతే ఖరాబ్ అయిందనుకో మా డాడీ తిడతాడు. అవును ఫ్రాంక్లిన్ అన్న, నువ్వు చెప్పింది కూడా నిజమే. మను అన్న చెప్పింది కూడా చాలా బాగా నిజం. నేను చెప్పేది నమ్మట్లేదు కదా వాళ్ళక. అవును, మా డాడీ తెలిసిందనుకో కారు నీళ్ళల్లేస్తే కొడతాడు ఖరాబ్ అయితే. సరే బాలక, నేనే ఒక కారు సృష్టించా, దాన్ని నువ్వు నీళ్ళల్లోకి నడుపుకుంటూ వెళ్ళు. అదే గోల్డ్ బంగారంలా మారుతుంది. ఫ్రాంక్లిన్ అన్న, ఫ్రాంక్లిన్ అన్న, వాళ్ళ కారే అగో అక్కడ వచ్చింది చూడు, దాన్ని నువ్వు నీళ్ళలోకి నడుపు. అది బంగారం లెక్క మారితే మనం మస్తు ధనవంతులం కావచ్చు. అవును మను, నువ్వు ఖచ్చితంగా నీళ్ళల్లోకి నడపాలి. నడిపిన వనకు అది బంగారం అయితే మనం అమ్ముకోవచ్చు. సరేనా మను? సరే, నడుపుతున్నా ఫ్రాంక్లిన్ అన్న, నువ్వు కూడా ఎక్కుద్దా. వస్తుందా వస్తున్నా ఫ్రాంక్లిన్ అన్న. మెల్లగా తూలియండి బాలకులారా, బండి ఖరాబ్ అయింది. సరే సరే, బుట్కెళ్ళి బుట్కెళ్ళి బుట్కెళ్ళని బుట్కెళ్ళని, మునిపోతున్నా మునిపోతున్నా, బండి నడచలేదు. ఫ్రాంక్లిన్ అన్న ఆగండి, నేను నడుస్తున్నా. ఏంటి భూతం, మెరుపుల భూతం, వావ్ భలే పెట్టావురా. నా పేరు మెరుపుల భూతం అని, నా దగ్గర నుంచి మెరుపులు వస్తున్నాయి కదా, అందుకోసమే పెట్టావా నా పేరు మెరుపుల భూతం అని. అవును, నీ దగ్గర నుంచి మెరుపులు వస్తున్నాయి, అందుకే మెరుపుల భూతం అని పెట్టాము నీ పేరు. అవునవును ఫ్రాంక్లిన్ అన్న, మెరుపుల భూతం మంచిగుంది, కానీ ఇది గోల్డ్లా మారలే. ఏంటి మారుతుంది బాలక, సమయం పడుతుంది. ఫ్రాంక్లిన్ అన్న, అది గోల్డ్ అయితే ఏమేం చేస్తావు ఫ్రాంక్లిన్ అన్న? నాకేమన్నా ఇస్తావా పైసలు? నీకెందుకు ఇయరా గోకు, మస్తు పైసలు ఇస్తా. ఫ్రాంక్లిన్ అన్న, నాకు 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 రిమోట్ కార్ కొనియాలి, అది మంచిగా గోల్డ్ అయితే దాన్ని అమ్ముకొని మనం రిమోట్ కార్ కొనుక్కుందాం. సరేనా? ఏయ్ ముందు అది గోల్డ్ కానీరా, గోల్డ్ అయినాక మనము రిమోట్ కార్ అన్న ఏదన్న ఒకటి కొనుక్కుందాము. సరేనా? సరే ఫ్రాంక్లిన్ అన్న, గోల్డ్ అయితే నాకు రిమోట్ కార్ కొనియాలి. సరేరా, గోల్డ్ అయిందా చూడు. ఓ ప్రే, గోల్డ్ అయిపోయిందిరా అది. చెప్పాను కదా బాబు గోల్డ్ అవుతుందని, అమ్ముకో పూండిగా. గోకు, ఇంత ఫాస్ట్గా కార్ ఎందుకు ఎక్కావురా, ఇంత జల్దీ గోల్డ్ అయిపోయింది, ఎక్కు దిగు. ఫ్రాంక్లిన్ అన్న, అమ్ముకోద్దాందా ఫాస్ట్గా. సరేరా గోకు, అమ్ముకోద్దాందా. ఫ్రాంక్లిన్ అన్న ఎక్కు. సరే మను ఎక్కుతన్నా, మీరు చెప్పింది అబద్ధం అనుకున్నా కానీ నిజమే. బాలకులారా మెల్లగా వెళ్ళండి. అరే ఫ్రాంక్లిన్ అన్న గట్టి పట్టుకో, మరి గోకు గట్టి పట్టుకోరా. పట్టుకున్నా మనం. పట్టుకున్నా. అరే చాప్ గట్టి పట్టుకో నువ్వు. పోనీ 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 పోనీ. మను మజాక సూపర్ ఉంటుంది మనతో, ఏమనుకున్నారో. ఫ్రెండ్స్, మీ స్విమ్మింగ్ పూల్ ఉందా? స్విమ్మింగ్ పూల్లో చేపలు ఉన్నాయా చెప్పండి కింద కామెంట్ చేసి. మీరెప్పుడైనా పైసలు వచ్చే స్విమ్మింగ్ పూల్ చూసిల్లా అని కింద కామెంట్ చేయండి. అవును అవును ఫ్రెండ్స్, పైసలు వచ్చే స్విమ్మింగ్ పూల్ చూసిల్లా అని కింద కామెంట్ చేయండి. సరే సరే. ఇక్కడనే ఫ్రాంక్లిన్ అన్న కార్ల దుకాణం, గోల్డ్ కార్ కొంటాడు ఆయన అడుగు. సరే మను అడుగుతున్నా, ఆగు మంచిగా నడుపు బండి. రావాలి బాబు రావాలి, కార్లు కొంటాం, గోల్డ్ కార్లు అయితే ఎక్కువ పైసలు పెట్టి కొంటాం. ఫ్రాంక్లిన్ అన్న, గోల్డ్ కార్ కొంటారట ఫ్రాంక్లిన్ అన్న. అన్న అన్న పేరు మను, మేము గోల్డ్ కార్ తీసుకొచ్చినాం, ఎంత కొంటావు చెప్పు. నిన్నే గోల్డ్ కారా బాబు? 500 కొంటా. ఏంటి నార్మల్ కార్ కాదది, గోల్డ్ కారు, ఎంత కొంటావు చెప్పు, లేకపోతే నేను వేరే కార్ అమ్ముకుంటా. $2 million ఇస్తా బాబు. ఫ్రాంక్లిన్ అన్న, $2 million అట? షాప్ నీకు నచ్చిందా రేటు చెప్పు. నచ్చింది నచ్చింది, బాగా నచ్చింది. సరే పైసలు అయితే ఇయ్యండి. సరే బాబు పైసలు ఇస్తున్నా, ఆగు. అండ్ అలాగే మీకు గోల్డ్ కార్ కావాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.
అండ్ అలాగే కింద కామెంట్ చేయండి మీకు ఏ కలర్ కార్ ఇష్టమో, పింకా ఎల్లోనా రెడ్డా గోల్డా అని. హిహి చాలా చాలా ఇచ్చింది మనకు, చూడరా. అరే గోకు పైసలు చాలా వచ్చినాయి, ఇవి చూడు, ఈ పైసలతోని మనం రిమోట్ కార్ కొనుక్కోవచ్చు. అవును ఫ్రాంక్లిన్ అన్న, హిహి రిమోట్ కార్ కొనుక్కోవచ్చు. కుక్క బిస్కెట్లు కొనిస్తారా నాకు? కుక్క బిస్కెట్లు నేను తింటా. హిహి సరే చాప్ చుక్క బిస్కెట్లు కొనిస్తాం, ఉంటున్నా, బాయ్ బాయ్ అంకుల్. మేము ఇంటికి వెళ్ళాలి, మా ఇంటికి వచ్చి గోల్డ్ కార్ తీసుకెళ్ళు, పైసలు ఇచ్చి. సరేనా? అలా కాదు బాబు, పైసలు. సరే నేను పట్టుకొస్తాలి పైసలు, మీరు ఇంటికి వెళ్ళండి. సరే అంకుల్, బాయ్ బాయ్.